సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నాగరాజపల్లి గ్రామంలో వీధుల గుండా తిరుగుతూ ట్రాక్టర్ తో తడి పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన చేయడం ప్రారంభించారు గ్రామస్తులు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పన, గ్రామ కార్యదర్శి బాలమణి, వార్డ్ మెంబర్లు, ఆశా వర్కర్, నాయకులు జైన శ్రీనివాస్, కర్ణాకర్, పి మోహన్ అరవింద్, చింటు, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాగరాజపల్లి గ్రామంలో ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా ఈరోజు ప్రతి ఇంటికి గల్లీకి రోడ్డు ఇరుపక్కల ఉన్న చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ తీసి ఏరివేయడం జరుగుతుంది. తడి చెత్త పొడి చెత్త ఎలా వాడుకోవాలో ఈ కరోనా మహమ్మారి బాగా విజృంభిస్తున్న సందర్భంగా కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచిగా ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి దినం దప్పిడిసి దినం ఎంబడే బండి గ్రామ పంచాయతీ బండి వస్తుంది కాబట్టి అందులో వేయాలి. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి సర్పంచి వార్డ్ మెంబరు యూత్ విభాగం అందరూ కలిసి ఇంటింటికి పారిశుద్ధ్యం ఎలా ఉండాలో మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ మంచిగా ఉండాలని ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించిన ఈ రోజున ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా ప్లాస్టిక్ ఎరివేత మరియు చెత్త చెదారం తీసి మా డంప్ యార్డుకు పంపించడం జరుగుతుంది. ఈరోజు నారాయణపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి పారిశుద్ధ్య కార్యక్రమాలు ఈరోజు ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఇంటింటి తిరిగి చెత్త సేకరణతో పాటు ప్లాస్టిక్ కూడా ఎలా వాడుకోవాలో చెప్తూ అవి ప్లాస్టిక్ బాటిల్ కూడా కలెక్షన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తున్నాం.